MLC ఎన్నికలు జరిగాయి. నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేశారని ఒక్కరోజు 24 గంటలు కూడా గడవక ముందే నలుగురిని అవుట్ రేటెడ్గా సస్పెండ్ చేశారు. ఏంటది? నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో కొన్ని గంటలు ఆలస్యమైనట్టున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, దగ్గరగా ఉన్న వ్యక్తిగా కొన్ని గంటలు ఆలస్యం జరిగిందంటాను నేను. అయినా దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి రుజువు చేసుకున్నాడు ఈనాడు ఆంధ్రదేశంలో కాదు భారతదేశ రాజకీయాల్లో. సరే, కారణాలు ఏమైనా మీ పార్టీ నుంచి కొంతమంది శాసనసభ్యులు బయటకు వచ్చారు. సరే, వాళ్ళని నీ మీద నచ్చక ప్రభుత్వ విధానాలు బాగున్నాయని చెప్పి ఓపెన్గా చెప్పి వచ్చారు వాళ్ళు. వాళ్ళ మీద ఎందుకు నువ్వు తొలి చేసుకోలేకపోయినా, బయట వేయలేకపోయినా ఇదా రాజకీయం అంటే? కాదు, మీరు ఇవాళ కరెక్ట్గా మేము ఇవన్నీ నిన్న ఈనాడులోనూ జ్యోతిలో రాశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చీల్చి మేము శాసనసభ్యుల్ని ఎవరు చంద్రబాబు నాయుడు గారు తెచ్చి గెలిపించారు. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారండి! అది నైతిక విజయమా అనైతిక విజయమా? ఓకే, టెక్నికల్ విక్టరీ అయితే అవ్వచ్చు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఏ ఒక్కరు కూడా, అది నీచమైనటువంటి విజయం. నీ చాతి నీచమైన రాజకీయాలకు విలువలు లేకుండా నిన్నటి సంఘటన శాసనసభ సాక్షిగా రాజకీయాల్లో ఉన్నత విలువలని విలువలకు వలువులుచ్చి దిగంబరంగా విలువల్ని శాసనసభలో నగ్న ప్రదర్శన చేసినటువంటి ఘనత అటు తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆయన ఎప్పుడైనా సరే మంచి పని చేస్తాడంటే అది చెప్పుకోవాలి మనం. అబ్బా, చేశారా? ఎవరు? చంద్రబాబు నాయుడు. అబ్బా, అంత గొప్ప పని చేశారా? అది న్యూస్. ఇదేం న్యూస్? మన వాళ్ళ బ్రీఫ్డ్ మీ అండ్ ఆల్సో ఐ విల్ లెట్ యువర్ రెస్క్యూ, నేను చూసుకుంటాను.